అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ 82 వార్డ్ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన మిషన్ వాత్సల్యపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కార్పొరేటర్ మందపాటి సునీత, వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు పాల్గొన్నారు. ముందుగా మిషన్ వాత్సల్య దరఖాస్తు ఫారాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మందపాటి సునీత, పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకాన్ని అర్హులందరికీ అందజేయాలి. కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో అమలు కానున్న మిషన్ వాత్సల్య పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని కోరారు. అలాగే పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు ప్రతి నెల 4000 రూపాయలు అందజేస్తారన్నారు. తల్లి గాని తండ్రి గాని లేని విద్యార్థులు అన్ని ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంక్షేమం అభివృద్ధి దిశగా అనకాపల్లిని అభివృద్ధి చేస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి అందరం అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. అమర్నాథ్ గారి నేతృత్వంలో అనకాపల్లి శాంతియుతమైన వాతావరణం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలక సత్యనారాయణ, మున్నూరు శ్రీనివాసరావు, బుగ్గిన శ్రీనివాసరావు, పలక వాసు, దాడి గణేష్, పల్లా శ్రీనివాసరావు, సింగంపల్లి నాగరాజు, గుండా రమేష్ గుప్తా, పొలమనశెట్టి మోహన్, డొంక సత్యబాబు, పేలూరి కళ్యాణ్, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.